మరి అనంతపురం జిల్లాలో వర్షం బేబత్సం సృష్టిస్తోంది. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పుట్టపర్తి కొత్త చెరువులో వాగులు పొంగి పొర్లుతున్నాయి. కొన్ని చోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపైకి వర్షం నీరు చేరడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెనుకొండ మండలం గుట్టూరు సమీపంలో జాతీయ రహదారిపై వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. అనంతపురంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు కాలనీలు నీట మునిగాయి. ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గనగానపల్లి మండలంలోని ముక్తాపురం చెరువు అలుగు పారడంతో జాతీయ రహదారిపైకి వర్షపు నీరు పడింది. ఇక దీంతో వర్ష నీరు రహదారిపై చేరడంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. స్థానిక పెట్రోల్ బంకులోకి కూడా నీరు చేరింది. కనగానపల్లి చెరువు కట్టతిగి వరద పండమేరులోకి ఉధృతంగా ప్రవహిస్తోంది. పండమేరు వాగు ఉధృతితో హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వాన బీభత్సం. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం నేపథ్యంలో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విజువల్స్లో చూస్తున్నాం, ఇళ్లన్నీ కూడా నీట మునిగినటువంటి పరిస్థితి కనబడుతోంది. మరి అనంతపురం జిల్లాలో ఎడతెరిపి లేకుండా రాత్రి నుంచి వర్షం కురవడంతో వానలన్నీ వాన అంతా కూడా ఇళ్లలోకి చేరినటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ నేపథ్యంలో ఆ రోడ్లు అన్నీ కూడా జలమయమయ్యాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి జగదీష్ని అడిగి తెలుసుకుందాం. జగదీష్, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి, అలుగు పారుతున్నటువంటి పరిస్థితి ఉంది, అధికారులు ఎటువంటి చర్యలు చేపడుతున్నారు? సునీల్, ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత రాత్రికి వచ్చిన భారీ వర్షాలకు గుండపోతే వర్షాలకి అనంతపురం జిల్లా మొత్తంగా కూడా జలమయమైన పరిస్థితి కనబడుతుంది. చూసుకుంటే జిల్లాలోని మొత్తం వాగులు, వంకలు, చెరువులు కూడా మరోపారి తెగి చెరువులు తెగి కూడా గ్రామాల లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమైన పరిస్థితి. ఇళ్లలోకి నీరు చేయడంతో ఇళ్లలో ఉన్న కాలనీ వాసులు అంతా కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాత్రి అంతా కూడా చీకటిలో ఉన్నాము. వెద్ద నీళ్ళు వచ్చి పాములు పురుగులు వచ్చే పరిస్థితి ఉన్నా అధికారులు ఎవరు స్పందించలేదంటే కూడా ఆ కాలనీ నీటి మునిగిన వాసులు ఆందోళన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఉదయం నుంచి కూడా తెల్లవారుజాము నుంచి కూడా అధికారులు అటు పోలీసు యంత్రాంగం పెట్టింది, ఫైర్ సిబ్బంది కానీ అటు జిల్లా అధికార కలెక్టర్ కూడా అధికారులందరినీ అప్రమత్తం చేసి లోతట్టు ప్రాంతాల వాళ్ళందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొంతమంది ఇంకా తరలిస్తున్న పరిస్థితి కూడా ఉంటుంది. భారీ అర్ధరాత్రి సమయంలో భారీగా కురిసిన వర్షానికి ఎక్కడెక్కడ చెరువులు దిగలేయని కూడా మొత్తం అంతా కూడా జిల్లా వ్యాప్తంగా కూడా జల్లెలు పడుతున్న పరిస్థితి. పోలీసు అధికారం, ఫైర్ సిబ్బంది కూడా అధికార యంత్రాన్ని అప్రమత్తం చేసి జల్లెలు పడుతున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం కనగానపల్లి, రామగిరి మండలాల్లో రాప్తాడు ఎమ్మెల్యే పట్టాల్సిందా కూడా పర్యవేక్షించి చెరువులు కుంటలు తగిన పరిస్థితులు గ్రామాల్లో కూడా పరిశీలించి అక్కడ పరిస్థితి సమీక్షిస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఉప్పరపల్లిలో పట్టాల శ్రీరామ్, ధర్మారం ఇన్ఛార్జ్ పట్టాల శ్రీరామ్ కూడా అక్కడ పరిశీలించి గ్రామాల నీటి మునిగిన కాలనివాసులు పరామర్శించి ప్రభుత్వం ఖచ్చితంగా మిమ్మల్ని ఆదుకుంటారు, అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, ఇంకా వర్షాలు వచ్చే పరిస్థితి నేపథ్యంలో ఇక్కడ అందరినీ కూడా తగు చర్యలు భద్రత చర్యలు తీసుకుంటామని కూడా పట్టాల్సిన చెప్తున్న పరిస్థితి అయితే కనపడింది. ఈ నేపథ్యంలో అధికార యంత్రం కూడా అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల అందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం హైవే బెంగళూరు హైదరాబాద్ హైవే ఎన్ఎస్ గేట్ వద్ద కూడా వరద నీరు అంతగా రోడ్డు మీద చేయడంతో ట్రాఫిక్ కూడా భారీగా జామ్ అయింది. అటు పెనుగొండ ప్రాంతంలో కియా పరిశ్రమ వద్ద కూడా భారీగా వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కనపడింది. రోడ్డు మీద వాహనాలు ఇరుకుపోవడంతో ట్రాఫిక్ పూర్తిగా జామ్ అయింది. అటు ప్రయాణికులు, కాలనీ గ్రామస్తులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా కట్టుదిట్టమైన వరదలకు నీట మునిగిన పరిస్థితి కనబడుతుందని చెప్పొచ్చు సునీల్. ఓకే జగదీష్.